ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న 386 పంచాయతీలకు ఒక్కొక్క పంచాయతీకి 100,000 చొప్పున వ్యక్తిగతంగా తన కష్టార్జితాన్ని ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు విరాళంగా ఇస్తున్నారు. నిన్న ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రకటించిన 1 కోటికి ఇది అదనం. అభ్యర్థిస్తున్నాను. నాకు వీళ్ళందరినీ చూస్తే నాకు ఒకటే అనిపించింది, దాదాపు 386 పంచాయతీలు, 386 పంచాయత్స్ దెబ్బతిన్నాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు చూస్తే మనకి ఈ పరిస్థితులు ఎదుర్కోవడానికి చాలామంది ఏమవుతుంది, డైరెక్ట్ పంచాయతీల మీద ఏదైనా చేయమంటే నాకు ఒకటే అనిపించింది. నాకు నాకు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా నాకు ఎక్కువ బాధ్యత ఉంది నాకు. సో నాకు నిన్న ఇచ్చిన 1 కోటి రూపాయలు నాకు చూస్తే నాకు ఎట్లా వెళ్ళాలని అనిపించినప్పుడు, ప్రత్యేకించి నేను క్షేత్రస్థాయిలో ఈరోజు మాట్లాడి అందరితో మాట్లాడుతున్న ఒకటే అనిపించింది, ఇంకా చేయాలి దీనికి, ఇంకొంచెం నా వంతు సహాయం సరిపోవట్లేదు, ఇంకా చేయాలనిపించింది. సో 400 పంచాయతీలు అనుకుంటే నేను ఒక్కొక్క పంచాయతీకి వ్యక్తిగతంగా నా తరపు నుంచి 1 లక్ష రూపాయలు డైరెక్ట్గా పంచాయతీకి వెళ్ళేలాగా ఎలాగ ఉండాలి అనేది అనుకుంటున్నాను.